आदि 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 పెట్టే ఎంతసేపు పడుకుంటావురా ఏంటమ్మా పొద్దు పొద్దున్నే టైం చూడు ఎంతైందో బస్సు దగ్గరికి వెళ్ళి అంజలిని పిక్ చేసుకురావాలని చెప్పాను కదా వెళ్లకుండా ఇంకా నిద్రపోతున్నావా బా నాన్న వెళ్ళమని చెప్పమ్మా లేకపోతే క్యాబ్లో రమ్మను డాడీ నైట్ లేట్గా ఇంటికి వచ్చారా పడుకున్నారు అంజలికి సిటీ కొత్త కదరా కన్ఫ్యూజ్ కదా క్యాబ్లో రమ్మని చెప్పు ప్లీజ్ రా రే ఆది 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 ప్లీజ్ రా నా కోసం రా అమ్మా క్యాబ్లో రమ్మని చెప్పవచ్చు కదమ్మా నా కోసం వెళ్ళరా సరే నాకు అర్థం కాదు కొడుకుని ఇబ్బంది పెట్టినంత ఇష్టం అదంటే అవునరా అంజలికి చిన్నప్పుడు మాటలు రాలేదురా 3 సంవత్సరాల వరకు అమ్మా అని పిలిచేది తర్వాత అంతా దానికి మాటలు రావేమోనని అనుకున్నారు ఆ తర్వాత అది మాట్లాడడం మొదలుపెట్టిందిరా అది అత్త అని పిలిచిన ప్రతిసారి నాకు అమ్మా అనే వినిపించేది అది ఫ్రెండ్స్తోనే ఉంటానందిరా నేనే బలవంతంగా ఇక్కడికి రమ్మన్నాను దాన్ని బాధ పెట్టేలా మాట్లాడకరా ప్లీజ్ రా నా కోసం రా సర్లే తీసుకొస్తాలే అయినా మంచి డ్రామా కు తయారయ్యా నువ్వు కాఫీ తీసుకురానా అక్కర్లేదు దానికే పెట్టుకో నేను బయట తాగుతాను చెప్పమ్మా ఎక్కడ్రా దారిలో ఉన్నా పిచ్చేసుకోవడానికి వెళ్తున్నా అంజలి వచ్చేసిందంట ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో సరే పెట్టేసే హలో నేను స్టార్ట్ అయ్యాను ఎక్కడుందో చెప్తే వచ్చి పిక్ చేసుకుంటా హలో హలో అదే నేను స్టార్ట్ అయ్యాను ఎక్కడుందో చెప్పు హలో వినిపించట్లేదు హలో హలో అదే నేను దారిలో ఉన్నాను ఎక్కడుందో చెప్పు హలో ఒకసారి వాట్సాప్ లో లొకేషన్ చే కట్ చేసిందేంటి అవసరం దాందైతే నేను కదా యాటిట్యూడ్ చూపించాలి దీన్ని ఎలా క్యాబ్లో రప్పించాలి నాకు తెలుసు చెప్తా పొద్దు పొద్దున్న ఇడ్లీలు బాగున్నాయి హలో చెప్పమ్మా ఎక్కడ ఉన్నావురా దారిలో ఉన్నానమ్మా నీ వల్ల లేట్ అయ్యేలా ఉంది ఇన్నిసార్లు ఏమైనా ఫోన్ చేస్తారా లేట్ అవుతుందిరా అక్కడ ఒక్కతే ఉంది నేనంటే విన్ చేస్తాను అనుకున్నావా దారిలోనే కదా ఉన్నాను ఏంటమ్మా నువ్వు పెట్టే ఫోను అవును అంజలి వచ్చేసిందా రాలేదండి గంట నుంచి వెయిట్ చేస్తోందంట వీడేమో ఇంతవరకు రాలేదు ఫోన్ చేయి హలో అమ్మా ఎక్కడ్రా అమ్మా 10 మినిట్స్ లో రీచ్ అయిపోతానంటే పోలీసులు పట్టేసుకున్నారమ్మా లైన్ లో ఉన్నాను ఫైన్ కడుతున్నా అత్తయ్యా హాయ్ మావయ్య హాయ్ రా అంజలి ఇంటికి వచ్చేసింది నువ్వు వచ్చేయ్ వింటున్నావా అంజలి ఇంటికి వచ్చేసింది వచ్చేయ్ వచ్చేసిందా సరే నేనేం చేస్తాను వచ్చేస్తా మావయ్య ఎలా ఉన్నారు బాగున్నానమ్మా నువ్వు నేను బాగున్నాను అవును డ్యూటీలో ఎప్పుడు జాయిన్ కావాలి ఈ రోజే మావయ్య ఆల్రెడీ 1 అవర్ లేట్ అయ్యాను అబ్బబ్బబ్బా ట్రాఫిక్ అది ట్రాఫిక్ లో ఫైన్లు ఈజీగా బాధేస్తారు కానీ మెయింటెనెన్స్ అస్సలు లేదు ఏంటమ్మా ఇది తలనొప్పి వచ్చేస్తుంది కొంచెం కాఫీ నేస్తావా సరే అత్తయ్య నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను మావయ్య ఫ్రెష్ అప్ అయి వస్తాను లగేజ్ నువ్వేం తీసుకెళ్ళొద్దు నేను పంపిస్తాను మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా నేను వెళ్ళి రెడీ చేస్తా వెళ్ళు ఎరా అది
డాడీ మనం ట్రాఫిక్ ఫైన్స్ గురించి ఏదో ఒకటి పెద్ద డిసిషన్ తీసుకోవాలి డాడీ. ట్రాఫిక్ ఇంత పొద్దున్న పోలీసులు అలాగా ఏంటినా అడిగిన క్వశ్చన్ ఇన్స్టాల్మెంట్ వైజ్ అడుగుతున్నారు. నా కాలేజ్ టైం అవుతుంది. హలో ఇక్కడ ఉందోరా? హే, ఇంట్రడక్షన్ చాలా చెప్పుకుంది, కొంచెం మసాలా యాడ్ చేద్దాం. నేను నిజంగానే ట్రాఫిక్లో స్టక్ అయినంటావా లేకపోతే కావాలని రాలేదంటావా? బేసిక్గా నాకు టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. సో ప్లీజ్, నువ్వు ఏ ఎక్స్క్యూజ్ చెప్పి ఇన్ని నుంచి బయటికి వెళ్ళిపోతావో నాకు తెలియదు, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతే బెటర్. సో దుబ్బే. సరే, ఆలోచిస్తాను. ఇదేంటి ఇంత కూల్గా మాట్లాడింది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఏదో ప్లాన్ తోటే వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అంజలి, దోసేసుకోమ్మా, ఒక ఇడ్లీనే తిన్నావు. చాలా కడుపు నిండిపోయింది. తిను, అసలే ఆఫీస్కి వెళ్ళి పడుకోవాలి కదా. జోకేశన్, వద్దండి చెప్పండి, మానేస్తాను. అందులో ఉంది మావ్య, ఆఫీస్ ఉందా ఈరోజు? ఉందమ్మలు. సరే, నేను బాక్సులు కట్టిచ్చేస్తాను. అదే, నాకు వద్దు, నేను క్యాంటీన్ లో తినేస్తా. సరే, అది నీకు ప్రిపేర్ చేస్తారా? సిరి ఎందుకు ఫోన్ చేస్తుంది? సరే, నేను వస్తాను. ఓకే మామ. నానా, ట్రాఫిక్ అది, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అలాగే. హలో, చెప్పమ్మా. హే, చెప్పింది గుర్తుంది కదా, బాగా ఆలోచించుకొని నైట్ ఇంటికి రాక ఆఫీస్ నుంచి. అటు నుంచి అంటే హాస్టల్కి వెళ్ళిపో. యునో వాట్, అది లైఫ్లో ఫస్ట్ టైం మనం ఇద్దరం అనుకుంటుంది ఒకటే, బట్ అత్త కోసం అది జరగదని ఇద్దరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇంటికి వస్తుంటావా? అది ఇప్పుడు నేను స్టార్ట్ చేయట్లేదు, అండ్ కంటిన్యూ చేసే ఇంట్రెస్టూ నాకు లేదు. ఇక్కడితో ఆపేస్తే ఇద్దరికి మంచిది. ఏడిసే వాళ్ళే. ఆది, ఇంట్లో ఎవరు లేనప్పుడు గర్ల్ఫ్రెండ్ని తీసుకొస్తున్నట్టు అత్త మామకు తెలియదనుకుంటా? తెలియకపోవడమే మంచిది. ఇలాంటి మ్యాటర్స్ చాలా సెన్సిటివ్ అని మన ఇద్దరికీ తెలుసు. సో ఈసారి కొంచెం జాగ్రత్త, ఓకే? ఆది, మనం ఇప్పుడు 7th క్లాస్లో లేం, అండ్ చిన్నపిల్లలం అంతకన్నా కాదు. సో లెట్స్ నాట్ గో దేర్. ఎందుకన్నా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అత్త, క్యాబ్ వచ్చేసింది, నేను వెళ్తున్నాను. ఆది దింపుతాడు. వద్దు, నేను క్యాబ్ బుక్ చేశాను, వస్తాను. ఒరే, వెళ్ళి దింపరా. నీకు లైసెన్స్ ఉన్నట్టుందిగా, వెళ్ళి దింపే. నీ దింపుతాలే. సరే, యా నాన్న, ఇప్పుడే రీచ్ అయ్యాను. బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అత్త, అత్త ఏమైంది? అలాగే, నేను చెప్తా. మావే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అత్త ఏమైంది, ఏమైంది? శరీరానికి బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, 7th మంత్ కదా, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. సో ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళాలి. అత్త, దానికే ఇలా అవుతారా? ఈ మధ్య ఇది చాలా కామన్ అత్త, ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అత్త, వాళ్ళకి వెళ్ళటానికి వీలు కదట, సో మనమే వెళ్ళాలి. అయితే బావకి వీసా పనులు అవి చేయమని చెప్పచ్చు కదా. మీరు కూడా వెళ్తున్నారా మావయ్య? వెళ్ళాలమ్మా, అత్తయ్య వదిలేసి నేను వెంటనే వచ్చేస్తాను. అత్త, ఏం కాదని చెప్తున్నాను. హలో, అండ్ యుఎస్కి వెళ్ళిన తర్వాత జీన్స్లు షర్ట్లు వేసుకోవడం స్టార్ట్ చేయు, మావయ్య ఫ్లర్ట్ చేయాలి కదా. ముందు నేను క్షేమంగా అక్కడ దాకా చేరాలి కదే. ఇంగో, నువ్వు సేఫ్గా వెళ్తావు, సిరీన్ కూడా చాలా బాగా చూసుకుంటావు, కానీ ప్రజెంట్ మాకు ఆకలేస్తుందమ్మా. నాకు కూడా
సరే సరే ఉండండి నేను డిన్నర్ కి ప్రిపేర్ చేస్తాను ఓకేనా ఓకే సిరికేం కాదు షీల్ బి ఆల్ రైట్ ఈ సాడ్ న్యూస్ లో కూడా చిన్న హ్యాపీ పార్ట్ ఉంది తెలుసా వాట్ నీకేమైనా పిచ్చా అక్కడ సిరిక్ సీరియస్ గా ఉంటే నీకు గుడ్ న్యూస్ లా ఉంది హలో ఐ యామ్ మెడికల్ స్టూడెంట్ సిరిక్ ఏం కాదని ఇక్కడ అందరికంటే బాగా నాకే తెలుసు ఆ మరి బేసిక్ గా నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు మనకు కావాల్సింది అదే అమ్మని బాధ పెట్టకుండా నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడం ఎగ్జాక్ట్లీ నా రూమ్ నాకు వచ్చేస్తుంది నీకు కూడా నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది ఇంకా రోజు నీ మొహం చూడాల్సిన అవసరం లేదు అదే నువ్వు కూడా మొహం చూడక్కర్లేదు అనుకో నువ్వు చాలా గ్రేట్ తెలుసా ప్రాబ్లం మార్నింగ్ ఇచ్చి సొల్యూషన్ ఈవినింగ్ ఇచ్చు ఇంకా వీళ్ళు పెంట ముఖం చూడాల్సిన అవసరం ఉండదు అమ్మా ఫుడ్ త్వరగా పెట్టు అత్త ఏటన్నయ్యా అలా చూస్తాను అరే కైలాసం ఎవరు అమ్మాయిలు సీట్ గారితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నారు అది మన డైలీ కస్టమర్ కదేంటి మన వెనుక షాప్ లో ఉన్న అబ్బాయి ఫాలో అవుతున్నాడు అతను ఏదో మామూలుగా వస్తున్నా లేవే నిన్న నిన్ను అదేలో చూసాడు కదే నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఐ లవ్ యూ అమ్మయ్య చెప్పాడు